రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అధికారికంగా ధరణి పోర్టల్ను ప్రారంభించడంతో భూ రికార్డుల నిర్వహణ ప్రక్రియ నేటితో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావులు భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయంలో పై అంతస్తులోని భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్ కంప్యూటర్ను అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి భూములను కొత్తగా జరిగే క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 30 నిమిషాల్లోనే పూర్తి అవుతుందని తహసీల్దార్ శ్రీనివాస్ ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చునన్నారు. డాక్యుమెంట్ రైటర్లు గతంలో లాగా ఎలా పడితే అలా రుసుములు వసూలు చేసేందుకు వీల్లేదన్నారు. డాక్యుమెంట్ రైటర్లు తీసుకోవాల్సిన రుసుము కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. అలాగే జూన్ 2, 2014 సంవత్సరం లోపు భూ రిజిస్ట్రేషన్ సాదాబైనమ్మ ఉన్నట్లయితే ఈ నెల 31 శనివారం లోపు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినయ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.